హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వులు పల్లీలతోటి చిక్కీ చేసి చూపించబోతున్నానండి. అది కూడా బెల్లం వేసి ఈ చిక్కీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉండిద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం అనేది ఎక్కువ ఉండిద్ది. ఆడవాళ్ళలో, చిన్నపిల్లల్లో, మెచ్యూర్ అయిన ఆడపిల్లల్లో ఐరన్, కాల్షియం అనేది చాలా తక్కువగా ఉండిద్ది. అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. టీనేజ్ పిల్లలకైతే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి, రక్తం బాగా పడుతుంది ఈ చిక్కీ తినడం వల్ల. ఈ చిక్కీ కూడా పంటికి అతుక్కోకుండా కరకరలాడుతూ చాలా బాగుండిద్దండి. మరి ఇప్పుడు ఈ చిక్కీ తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 కప్పుల పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలని యాడ్ చేసుకున్న తర్వాత మంట లో టు మీడియంలో పెట్టుకుంటూ ఈ పల్లీలని ఫ్రై చేసుకోవాలండి. అదే మనం హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు పైన కలర్ అనేది వస్తాయి, కానీ లోన ఫ్రై అవ్వు. అప్పుడు చిక్కీ టేస్ట్ అనేది అంత బాగుండదండి. ఇలా మంట లో టు మీడియంలో పెట్టుకుంటూ పల్లీలని లోన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంట లో టు మీడియంలో పెట్టుకుంటూ కొంచెం నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు అనేది లోన వరకు ఫ్రై అయ్యి చిక్కీ తినేటప్పుడు పల్లీలు భలే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 అరకప్పు నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు నువ్వుల్ని. ఇలా 1/2 కప్పు వేసినాక వీటిని కూడా మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ నువ్వులు చిటపటానేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఈ ప్యాన్ కూడా వేడిగానే ఉంది కాబట్టి పెద్దగా టైం అంటూ పట్టదండి నువ్వులు ఫ్రై అవ్వటానికి. ఇలా కలుపుకుంటూ నువ్వులను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా మరొక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పల్లీలని పొట్టు అనేది తీసేసుకొని ఇలా బద్దలుగా చేసి పెట్టుకోవాలి. పల్లీలను కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 గిన్నెను తీసుకొని ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా తీసుకోవాలి. 4 గుట్టు వేసుకొని తీసుకోవాలి. అదే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. అలాగే నేను మరొక 1/2 కప్పు నువ్వులు వేసుకుంటున్నాను కాబట్టి 1/4 కప్పు బెల్లం ఎక్కువ వేసుకుంటున్నాను. స్పూనుల్లో అయితే 2 టేబుల్ స్పూన్లు బెల్లం ఎక్కువ వేసానండి. 1/2 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లం అనేది వేసుకున్నాను. అలాగే అదే కప్పుతోటి 1/4 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. అదే కేజీల్లో తీసుకున్నట్లయితే 1 కేజీ పల్లీలకి 300 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోయిద్ది. ఇలా వాటర్ కూడా 1/4 కప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి, 1/4 కప్పు వేసుకోండి. లేదంటే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఇలా 1/4 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టుకొని ఈ బెల్లాన్నంతా కరిగినాక వేరే ఒక గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల. నేను తీసుకున్న బెల్లంలో నలకలు అనేది ఎక్కువ ఉండేయండి, అందుకే ఇలా ఫిల్టర్ చేశాను. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని రానివ్వాలి. ఇప్పుడు చిక్కీ వేసుకోవడానికి 1 ప్లేట్ని తీసుకొని ఇందులోకి 1 అరస్పూను నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా ఈ విధంగా రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల ప్లేట్ కంటుకోకుండా చిక్కీ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు అడుగు ఫ్లాట్గా ఉన్న ఇలాంటి గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని కాస్త నెయ్యి రాసుకోవాలి దానికి కూడా. ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న తర్వాత ఇక పాకాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదు, వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి పాకం చాలా తొందరగా వచ్చిందండి. ఇలా కంటిన్యూస్గా లో టు మీడియంలో పెట్టుకుంటూ మంటని కలుపుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పాకాన్ని కాస్త వేసుకొని చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడే లేత తీగ పాకం వస్తుంది. ఈ పాకం కాదండి, ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడైనా లేదంటే 2 యాలకులనైనా దంచేసి వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కీ మంచి షైనింగ్ వచ్చింది చిక్కీకి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని బాగా పాకంలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మరోసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, పాకం అనేది ఇలా మనకి ఉండలాగా రావాలి. ఇలా గిన్నెకేసి కొడుతుంటే ఈ పాకం టంగ్ టంగ్న సౌండ్ అనేది రావాలండి. మీకు క్లియర్గా అర్థం అవ్వటం కోసం ఇలా చూపిస్తున్నాను చూడండి, పాకం అనేది ఇలా రావాలన్నమాట సౌండ్ మనకి. పాకం ఇలా వస్తేనే చిక్కీ పంటికి అతుక్కోకుండా కరకరలాడిద్దండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పాకాన్నంతా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. వేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని వీటన్నిటిని పాకంలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ లేట్ చేయకుండా కొద్దిగా ప్రాసెస్ అనేది తొందరగా చేసేసుకోండి. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు ఈ పల్లీలు నువ్వులు అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత
మనం కలుపుతున్నప్పుడే ఇలా మనకి చూడండి దారాలు దారాలుగా కనపడుతుంది కదా, ఇలా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఇలా బాగా కలుపుకున్నాక వెంటనే ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ పాకాన్నంతా నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి ఈ పాకాన్నంతా వేసుకున్న తర్వాత ఈ గిన్నెతోటి కొంచెం గట్టిగా ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే పాకం మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా వచ్చిద్దండి. ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ గిన్నెతోటి. చిక్కీ అంతా ప్లేట్కి ఇలా పలచగా అనేసుకున్నాక ఇప్పుడు చాకుతోటి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినాక ఈ చిక్కీని ఒక అరగంట సేపు అలా వదిలేసేయాలండి. అరగంట సేపు ఆగితే సరిపోయిద్ది, పూర్తిగా చల్లారిద్ది. ఇలా చల్లారినాక మీకు చూపిస్తాను చూడండి. మనం చాకుతో కూడా తీసే పని లేదు, ఇలా ఈజీగా ఊడొచ్చిద్ది అన్నమాట. చూసారు కదండి పల్లీలు నువ్వులు చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో. మనకి బయట షాపుల్లో దొరికేటట్లే పంటికెత్తుక్కోకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండిద్ది. పాకం ఇలా బట్టి కనుక మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.